గై ప్రతి క్షణం కనిపెట్టెదా పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున శబ్దముతో దిగి వచ్చు వేళ మేఘడుడవై దూత గళమూలతో దూర శబ్దముతో దిగి వచ్చు వేళ మహిమ రూపమును నే పొందెతన్ పర్వసించి ఉల్లాసింతుం మహిమ రూపము నేనే పొందెదన్ పర్వసించి ఆదినం ఉల్లాసింతుం మాధ్యాకాశమునకు కొనిపోబడుదుం మాధ్యాకాశమునకు కొనిపోబడుదుం ఆరాధన స్తుతి ఆరాధన ప్రతిక్షణం కనిపెట్టెదా పరిపూర్ణమవు నా జీవితం నిన్ను చూసినా ఆ క్షణమున సన్నమాయేను కుమారుడై వధువు సంఘానికై దిగి వచ్చు వేళ సన్నమాయేను వరుని ముఖమును నేను చూసేదను ఆ ప్రేమను నేను పొందేదను వరుని ముఖమును నేను చూసేదను ఆ ప్రేమను నేను పొందేదను విందుశాలకు నేను కొనిపోబడుదు విందుశాలకు నేను కొనిపోబడుదు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్ఠమైన నామములో మహోన్నతుని స్వరము అనేటువంటి కార్యక్రమానికి
విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, మరొక అంశంతో మీ ముందుకు రావడానికి దేవుడు మాకు కృప చూపినారు కనుక అవశ్యమై లేఖనాల్లోనికి మనం వెళ్ళి అంశాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మత్తయి సువార్త 15:28 చదువుతున్నాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ప్రియమైనటువంటి వారలరా, చదివినటువంటి వాక్య భాగంలో యేసు ప్రభు వారు ఒక స్త్రీని ఉద్దేశించి ఆమెతో మాట్లాడినటువంటి, ఆమెను మెచ్చుకుంటూ ఆమెను ఘనపరుస్తూ ఆమెను గూర్చినటువంటి విషయాలు, ఆయన మాట్లాడినటువంటి మాటలను మనం చదువుకున్నాం. ఎవరు ఆమె అని మనం బైబిల్లో చూస్తే ఆమె కనాను స్త్రీ అనేటువంటి మాట మనకు బైబిల్లో కనిపిస్తూ ఉంటుంది. 22వ వచనం, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి అని ఉంటుంది. ఆమె కనాను స్త్రీ. కనానీయులు అనగా మనకు తెలుసు, ఇజ్రాయిల్ ప్రజల దేవుడు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడిపించడానికి ఇష్టపడ్డాడు. కనాను దేశంలో ఉండేటువంటి ప్రజలు దేవునికి వ్యతిరేకులు గాను, వాళ్ళు విగ్రహారాధికులు గాను, వారు మార్పు లేనటువంటి వారు గాను, దేవుని ఎరగనటువంటి వారు గాను ఉన్నట్లుగా మనకు బైబిల్ చెప్తుంది. ఆ సంతానములో నుండి, ఆ ప్రజల్లోంచి వచ్చినటువంటిదే ఈ స్త్రీ కూడా. ఈమె తూరు సీదోను ప్రాంతానికి చెందిన స్త్రీ అని వ్రాయబడింది. తూరు సీదోను ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ స్త్రీ, ఆమె కనాను స్త్రీ, మరి దేవుని ఎరగనటువంటి స్త్రీగా, దేవునికి దూరస్తురాలుగా ఉన్నటువంటి స్త్రీగా ఉన్నారు. అయితే ఆమె యొక్క కుటుంబంలో ఉండేటువంటి సమస్య ఏంటి? ఆ సమస్య అంటే బైబిల్లో మనము చూస్తాము ఆమెకున్నటువంటి కుమార్తెకు దయ్యము పట్టినది. మత్తయి సువార్త 15:22 ఆ మాట్లాడుతూ ఉంటుంది, నా కుమార్తె దయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తూ ఉంది. తన కుమార్తెకు దయ్యం పట్టింది, తన కుటుంబం అంతా సమస్యలో ఉంది, తన కుమార్తె శోధించబడతా ఉంది. ఆ శోధన బట్టి, ఆ సమస్యను బట్టి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. తనకున్న ధనాన్ని బట్టి, తనకున్నటువంటి అంగుని బట్టి, ఆర్భాటాన్ని బట్టి, తనకున్నటువంటి పలుకుబడిని బట్టి, తనకున్నటువంటి సోర్సెస్ను బట్టి ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. కానీ ఆమె దయ్యమును తన కుమార్తెలో నుండి బయటకు తీసివేయలేకపోయింది. తన ప్రయత్నాలన్నింటిలో కూడా ఆమె విఫలమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. అయితే కనాను స్త్రీ అనేటువంటి ఆమె, దేవుణ్ణి ఎరగనటువంటి ఆమె, చివరకు దేవుని గురించి తెలుసుకోవటానికి ఆమె ప్రయత్నం మొదలుపెట్టినట్లుగా బైబిల్లో మనం చూస్తాం. ఆ ప్రయత్నమే ఆమె యేసును కనుగొంది. యేసును కనుగొన్నది అంటే దాని అర్థం ఆమె దేవుణ్ణి కనుగొన్నది. ఆయన దగ్గరకు ఆమె వచ్చి ఆమె చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దావీదు కుమారుడా అనేటువంటి మాట ఆమె వాడుతా ఉంది. మత్తయి సువార్త 15:22 కనాను స్త్రీ యొగతి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తా ఉన్నాం. ఆమె యేసుని తెలుసుకోవటం అంటే దేవుణ్ణి తెలుసుకోవటం అని, దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ఆయన గురించి కూలంకుషంగా సమస్తమును ఆమె పరిశీలిస్తూ ఉంది, పరిశోధిస్తూ ఉంది. ఆయన ఎక్కడి నుండి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఆయన ఎలా దేవుడు, ఏంటి అనే విషయాలు చక్కగా ఆమె గ్రహించినట్లుగా మనం చూస్తాం. యూదా జాతిలో నుండి, దావీదు వంశములో నుండి ప్రభు అని యేసుక్రీస్తు వచ్చాడు అని ఆమెకు ఎవరు చెప్పారు అంటే ఆమె పరిశీలించింది, పరిశోధించింది, ఆమె తెలుసుకోవటానికి ప్రయత్నాలు చేసింది. నిజంగా ఆమె తెలుసుకుంది. తెలుసుకొని ఆమె ఆయనను పిలుస్తూ ఉంది, దావీదు కుమారుడా అని. ఇదే సంగతిని, ఇదే కేకలు, ఇదే విధంగా వేసినటువంటి ఒక వ్యక్తిని మార్కు సువార్త 10వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. అతడు పొట్టు గుడ్డివాడై రోడ్డు ప్రక్కన అతడు అడుక్కుంటూ యేసు ఎరుకోకొచ్చాడని తెలిసి అతడు కేకలు వేయటం ప్రారంభిస్తాడు. ఏమని కేకలు వేశాడు? దావీదు కుమారుడా, నన్ను కరుణించుము అనేటువంటి కేకలు వేస్తాడు. అంతేకాకుండా చాలామంది వచ్చి అక్కడ అతడిని నివారించారు. కానీ అతడు మరి ఎక్కువగా కేకలు వేస్తున్నాడు. దేవుని గురించి తెలుసుకున్నాడు. ఆయన ఒక్కడే నా సమస్యకు పరిష్కారం చేయగలడని గ్రహించాడు. అందుకే బిగ్గరగా కేకలు వేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే అతడు కేకలు వేశాడో దేవుడు నిలిచాడు, అతన్ని పిలిచాడు, అతని సమస్యను పరిష్కరించినట్లుగా మనం అక్కడ చూస్తాం.
అలాగనే ఈ కానాను స్త్రీ కూడా యేసు ప్రభుని నిజంగా దేవుడా కాదని పరిశీలించింది, పరిశోధించింది, గ్రహించింది. యేసు దగ్గరకు వచ్చి ఆయనను కేకలు వేస్తా ఉంది. దేవుని పిల్లరా, ఆయన కేకలు ఆమె కేకలు వేసినప్పటికీ ఆమెకు ఎదురైన సమస్య ఏంటి అక్కడంటే ఆయన ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రెండవ సమస్య ఏంటంటే యేసు ప్రభు శిష్యులు అంటున్నారు ఈమెను పంపేద్దాము అనేటువంటి నిర్ణయానికి వాళ్ళు వచ్చారు. మూడవది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడక ముందు ఆమె చేస్తున్న పని ఏంటంటే ఆమె వచ్చి ఆయనకు మొరక్కి ప్రభువా నాకు సహాయం ఇచ్చమని అడిగినట్లుగా కూడా మనం అక్కడ చూస్తాం. ఆమె వచ్చింది, ఆయనకు మొరక్కింది, నాకు సహాయం ఇచ్చమని ఆమె ప్రార్థయపడతా ఉంది, గోజాడతా ఉంది, వెంటాడతా ఉంది. ఆయనను విడిచిపెట్టకుండా బ్రతిమలాడినట్లుగా మనం చూస్తాము. ప్రియులారా, అప్పటికే లేఖనంలో మనం చూసినట్లయితే ఆమె ఎంత ఉన్నతమైన పొజిషన్కి ఎదుగుతా ఉందో, దేవుడెవరో తెలియనటువంటి ఈమె దేవుని గురించి పూర్తిగా అవగాహన కలిగినటువంటి స్థితిలోనికి ఎదిగినట్లుగా చూస్తాం. ఆయన యొక్క ప్రవచనాల ద్వారా ఏ రీతిగా దావీదు వంశములో పుడతాడు అనేటువంటి విషయాలు ఆమె తెలుసుకున్నట్లుగా చూస్తాం. అంతేకాకుండా దేవుని దగ్గరకు ఎలా రావాలో ఆమె గ్రహించి ఆ రీతిగా వచ్చినట్లుగా చూస్తాం. అంతేకాకుండా ఆయన దగ్గరకు వచ్చినటువంటి ఆమె ఆయనకు ఎలా సాగిలపడాలో, ఎలా మొరక్కాలో ఆమె గ్రహించినట్లుగా, అంతగా ఆమె చేసినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా దేవుని పిల్లరా, ఆయనను అంటా ఉంది ప్రభువా అని సంబోధిస్తూ ఉంది. ప్రభు అంటే ఒక అధికారి లేదు, ప్రభు అంటే ఆయన పరిపాలకుడు, ప్రభువా అంటే ఆయన రాజు అని అర్థం. ఆయన యేసుక్రీస్తు దేవుడని, రాజు అని, పరిపాలకుడని, ఆయన అధికారము కలిగిన వాడని ఆమె ఇంతగా తెలుసుకోవటం మనం చూస్తూ ఉంటాం. ఇన్ని తెలుసుకున్నా, ఎంత ఎదిగినా కానీ యేసు ప్రభు ఆమె గురించి మాట్లాడిన మాట ఏంటంటే, పిల్లల యొక్క రొట్టెలు కుక్క పిల్లలకు వేయట మంచిది కాదమ్మా, యుక్తము కాదమ్మా అన్నట్లుగా మనం చూస్తాం. ప్రియులరా, ఆమెను ఏ విధంగా ఆయన సంబోధిస్తూ ఉన్నాడు అనేది మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇందులో ఆధ్యాత్మికమైన కోణం గొప్పది. దేవుని పిల్లలు, దేవుని పిల్లలు కానటువంటి వారి యొక్క వ్యత్యాసాన్ని ప్రభు చూపుతూ మాట్లాడతాడు. దేవుని పిల్లలు అంటే ఎలా ఉంటారు? 128వ కీర్తనలో మనం చూస్తాం దేవుని పిల్లలు, దేవుని కుటుంబం ఎలా ఉంటుంది అంటే, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారు. భోజనపు బల్ల దగ్గర వాళ్ళు చక్కగా క్రమముగా కూర్చుంటారు. శ్రేష్టమైనటువంటి ఒలీవ చెట్లతో పోల్చాడు వారిని. ఒలీవ చెట్టు ఏమిస్తుందంటే చక్కని ఆయిల్ ఇస్తుంది. న్యాయాధిపతుల గ్రంథంలో చూస్తాం, దేవుడు నన్ను సృష్టించింది చక్కని ఆయిల్ నేను ఇచ్చి రాజులను, ప్రవక్తలను అభిషేకించడానికి అంటాడు. దేవుని పిల్లల యొక్క ప్రత్యేకత ఏంటంటే, దేవుని పిల్లలు దేవుని బల మీద కూర్చుంటారు, భోజనపు బల మీద కూర్చుంటారు, శ్రేష్టమైన స్థానంలో కూర్చుంటారు. అంతేకాకుండా వాళ్ళకు అనేక మందికి దీవెనకరముగా, రాజులను అభిషేకించేవారుగా, ప్రవక్తలు అభిషేకించేటువంటి వారుగా దేవుని పిల్లల యొక్క పొజిషన్ ఎంత గొప్పదిగా దేవుడు లేఖనాల్లో మనకు చూపిస్తూ ఉంటాడు. అలాంటి పిల్లలకు పెట్టేటువంటి అలాంటి స్థానం నీకు నేను ఎందుకు ఇవ్వాలి అన్నట్లుగా దేవుడు ఆ స్త్రీతో మాట్లాడుతుంటే ఆ స్త్రీ బాధపడలేదు, ఆ స్త్రీ అవమానకరంగా మాట్లాడాడే దేవుడు అనుకోలేదు, ఆ స్త్రీ సిగ్గుపడలేదు, ఆమె తిరిగి వెళ్ళిపోలేదు. ఆమె మాట్లాడుతూ ఉంటుంది, పిల్లలు రొట్టెలు తింటున్నప్పుడు ఆ ముక్కలు బల్ల కింద పడినప్పుడు ఆ కుక్క పిల్లలు ఆ ముక్కలను తింటాయి కదా ప్రభువా, ఎంత తగ్గించుకుందో, ఎంత విధేయతో, ఎంత వినయమో, ఎంత దేవునికి లోబట్టమో. ఈరోజున చాలామంది ప్రజలను మనం చూస్తున్నాం, వారు అనుకున్నదే నిజమని, వారు వెళ్ళే మార్గాలే నిజమని, వాళ్ళ తలంపులే నిజమని, వారు వెళ్ళినట్లుగానే దేవుడు వారి వెంట రావాలని, వారు తలంచినట్లే దేవుడు వారి తలంపుల్ని
మరి నెరవేర్చాలని వారి యొక్క క్రియలు ఎలా ఉన్నప్పటికీని దేవుడు సమర్థించాలని వారి యొక్క ఉద్దేశాలన్నీ కూడా చెడ్డవైనప్పటికీని దేవుడు సహకరించాలని అలా సహకరించకపోతే దేవుని వదిలేసి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఆయన అవమానపరిచేటువంటి వాళ్ళు ఆయన సేవకులను అవమానపరిచేటువంటి వాళ్ళు ఆయన సంఘాన్ని అవమానపరిచేటువంటి వాళ్ళు ఈ దినాల్లో ఎక్కువగా మనం చూస్తా ఉన్నాం కానీ ఈ స్త్రీ అలా కాకుండా ఎంతగా 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 దేవునికి లోబడింది నేను ఆ బల్ల కింద పడి ఆ రొట్టు ముక్కలు తినేటువంటి ఆ కుక్క పిల్ల తాయే నాది ప్రభువా ఆస్తాయే నాది నిజంగా దేవుని ఎరగనటువంటి ప్రజల యొక్క స్థితి వాళ్ళు దేవుని ఎరిగిన తర్వాత వాళ్ళు ఒప్పుకునేటువంటి విధానం ఇది అపొస్తలుడైన పౌలు దేవుని ఎరగక ముందు బెన్యామీను గోత్రంలో నేను పుట్టాను ధర్మశాస్త్రములో నేను నైపుణ్యత కలిగినటువంటి వాడను అంత మాత్రమే కాదు ధర్మశాస్త్ర విషయంలో నేను అనింద్య కలిగినటువంటి నిందలేనటువంటి వాడను బాల్యములోనే నేను సున్నతి ఆచరించినటువంటి వాడను నేను ధనవంతుడను నేను అధికారము కలిగిన వాడనని యేసు ప్రభుని తెలుసుకోక ముందు ఆయనకుండేటువంటి లోక సంబంధమైనటువంటి నాలెడ్జి స్థాయి స్థితిగతులన్నీ కూడా ముందు పెట్టుకొని యేసు క్రీస్తు దేవుడు కాదు ఆయన ఆరాధిస్తున్న ప్రజలు అనామకులు ఎందుకు పనికిరాని వాళ్ళు వాళ్ళని చంపాలి వాళ్ళని ఈడ్ చేయాలి అని చెప్పనటువంటి తలంపు కలిగిన వాడుగా ఉన్నాడు యేసు ప్రభుని దమస్కు దగ్గర పౌలు కలుసుకున్నప్పుడు ఆయన మాట్లాడేటువంటి మాటలు యేసు ప్రభుని అనుభవించిన తర్వాత యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత యేసు ప్రభుని హృదయమందు చేర్చుకున్న తర్వాత యేసు ప్రభుని హృదయములో చేర్చుకొని ఆయన మాట విని ఆయన చొప్పున నడిచే సమయాల్లో ఆయన మాట్లాడే మాటలు ఎట్లా ఉందంటే ప్రభువా నేను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను నేనని ఒప్పుకుంటాడే ఈ స్త్రీతో నువ్వు కేవలం దేవుని పిల్లలు తినేటువంటి ఆ రొట్టెలు నీకు ఇవ్వటం మంచిది కాదు కుక్క పిల్లకి ఇవ్వటం కుక్కకి ఇవ్వటం మంచిది కాదు అన్నాడు కానీ పౌలు అంతకంటే ఘోరంగా తన్ను తాను దేవుని దగ్గర ఒప్పుకున్నాడు ప్రభువా నేను దూషకుడను హింసకుడను హానికరుడనయ్యా ఎంత ఘోరం కుక్క పిల్ల కంటే కుక్క కంటే కూడా శతుస్పాద జంతువుల కంటే కూడా క్రూర మృగముల కంటే కూడా ఘోరమైనటువంటి స్థితిని పౌలు గారు ఒప్పుకుంటున్నాడు ప్రియమైనటువంటి వారలారా ఒక మనిషి దైవ స్వారూప్యములోనికి దైవ మనస్సులోనికి దైవ అనుభవంలోనికి దేవుని ఆత్మీయతలోనికి ఆత్మ సంబంధమైన ఆలోచనలు బ్రతుకు తలంపులోనికి క్రియలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు ఎంతో మంది అనుకునేది ఏంటంటే యేసు ప్రభు దగ్గరకు వస్తే ఆశీర్వాదం వస్తుందా యేసు ప్రభు దగ్గరకు వస్తే స్వస్థత వస్తుందా యేసు ప్రభు దగ్గరకు వస్తే దయ్యాలు వెళ్ళిపోతాయా యేసు ప్రభు దగ్గరకు వస్తే అద్భుతాలు జరుగుతాయా కోర్టు కేసులు పోతాయా రుగ్మతలు తొలగించబడతాయా ఇలాగ ఆలోచించేసేటువంటి ప్రజలు ఉన్నారు కానీ దేవుడి ఆలోచన గ్రహించేటువంటి వారు కొదువుగా ఉన్నారు దేవుని ఆలోచన ఏంటంటే నీ కోర్టు కేసులు నీకున్న రుగ్మతలు నీకున్న శోధనలు నీకున్న వ్యాధులు నీకున్న కీడులు ఇవన్నీ కాదు ఆయన్ని పక్కన పెట్టి మొట్టమొదటిగా నీవు మారు మనసు పొందాలి రక్షణ పొందాలి పాప క్షమాపణ పొందాలి నీలో ఉన్న క్రూరత్వం తొలగిపోవాలి నీలో ఉన్న శాపం తొలగిపోవాలి నీ కుటుంబం మీద ఉన్న శాపం తొలగిపోవాలి నిన్ను బట్టి నీ కుటుంబం మీదకి వచ్చిన శోధన తొలగిపోవాలి అని దేవాది దేవుడు మొట్టమొదటిగా నీ మీదే ఆయన ఫోకస్ పెడుతున్నాడు ఈ స్త్రీ యేసు దగ్గరకు వచ్చి ఆమె అంచెలు 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 అంచెలుగా ఆమె ఎంత దేవుళ్ళు ఎదిగినటువంటి అనుభవం వచ్చింది ఆమెకు బాగా ఆమె ఎదిగిన తర్వాత ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆమెతో మాట్లాడుతున్నటువంటి మాట అమ్మా నీ విశ్వాసము గొప్పది అన్నాడు దేవునికి స్తోత్రాలు కలుగును గాక ఎంత ఎదిగిందో దేవుళ్ళ ఏమ అద్భుతం ఆశ్చర్యం ఏంటంటే యేసు దగ్గరకు వచ్చిన వారు రూపాంతరం పొందుతారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారు దైవత్వాన్ని తెలుసుకుంటారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వారు ఏది పరిశుద్ధతో ఏది అపరిశుద్ధతో ఏది మేలో ఏది కీడో యోచిస్తారు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు అద్భుతమైన కార్యాలు ఆ మనుషులు చూస్తారు ఈ స్త్రీ ఎంతగా రూపాంతరం పొందటానికి ఈ స్త్రీ ఎంతగా
ఆత్మ సంబంధమైన విషయాలు గ్రహించడానికి ఈ స్త్రీ ఎంతగా దేవుని తెలుసుకోవడానికి కారణమేంటో తెలుసా? ఆమె యేసు దగ్గరికి వచ్చిన ఆ క్షణము నుండి ఆయనను చూస్తూ ఉన్నది ఆమె. ఆయననే చూస్తూ ఉంది. ఆయనలో ఏం కనిపిస్తా ఉంది ఆమె కంటే? ఆయనలో విశ్వాసము ఆమె చూస్తా ఉంది. ఎంత అద్భుతం! బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ఎవరు అంటే విశ్వాసమునకు కర్త, దాని కొనసాగించువాడైనటువంటి దేవుడు ఆయన. ఈమె వచ్చిన దగ్గర నుండి యేసును చూస్తా ఆమెకి ఏం కనిపించిందంటే యేసులో ఉన్న విశ్వాసము కనిపిస్తా ఉంది. రెండవది యేసులో ఏం చూస్తా ఉంది, ఏమి నేర్చుకుంది అని గనక మనం చూస్తే ఆయనలో దీనత్వం కనిపిస్తా ఉంది. మత్తయి సువార్తలో 11:29 అంటాడు, నేను దీన మనస్సు గలవాడను, వినయము గలవాడను, మీరు వచ్చి నా కాడి మీరు మోయి మోస్తూ నా దగ్గర నేర్చుకోండి. ఆయనలో ఉన్న దీనత్వం. మూడవది ఆమె చూ ఆమె ఏమి నేర్చుకుంది యేసు ప్రభువు అంటే తగ్గింపు జీవితం. ఎంత తగ్గించుకుందో కదా, ఎంత తగ్గించుకుందో. నేను చెప్తున్నాను దేవుని సేవకునిగా ప్రియమైనటువంటి వారలారా, ఆమె యేసు దగ్గరకు వచ్చిన కారణం ఒకటి, ఆమె చూచి పొందుకున్నటువంటి అనుభవం ఒకటిగా చూస్తా. యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వచ్చింది ఆమె అంటే తన కూతురుకు పెట్టిన దయ్యము, తన కుటుంబంలో ఉన్న సమస్యను తొలగించుకోవడానికి వచ్చింది. కానీ తనే సమస్యలతో, తనే పాపములో, తనే అపవిత్రతలో, తనే శాపములో ఉండి నలిగిపోతాననేటువంటి సంగతి ఆమె గ్రహించి ముందు తన్ను తాను బాగు చేసుకోవటం ప్రారంభించింది. యేసు దగ్గరకు వచ్చి కనాను స్త్రీ ముందు తన్ను తాను బాగు చేసుకుంది, దేవుణ్ణి తెలుసుకుంది, విశ్వాసం నేర్చుకుంది, పరిశుద్ధత పొందుకుంది, విధేయత పొందుకుంది, దీనత్వం పొందుకుంది. ప్రభువులో ఏమైతే ఆమె చూస్తుందో వాటన్నిటిని ఆమె పొందుకున్నట్లుగా మనం చూస్తాం. అందుకే యేసయ్య అంటున్నాడు ఆమెతో, కుమారి అమ్మా నీ విశ్వాసము గొప్పది అంటాడు కదండి. అమ్మా అనేటువంటి ఆ పదం ఎంత అద్భుతమైంది, ఎంత అద్భుతమైంది. యేసు ప్రభు తల్లి అనేటువంటి పాత్ర ఆ స్త్రీకి ఇచ్చాడు, కుమారుని పాత్ర ఆయన తీసుకున్నాడు. అమ్మా అంటాడు, అమ్మా అనేటువంటి పాత్ర తల్లితో పోలుస్తాడు. ఒక అన్యురాలు, ఒక లోకస్త్రి, ఒక కనాను స్త్రీ యేసు ప్రభు యొక్క తల్లి రూపంలోనికి, ఆధ్యాత్మికమైన విషయాల్లోనికి ఆమె మార్చబడింది. నేను చెప్తున్నాను సేవకునిగా లేఖనాన్ని బట్టి మొట్టమొదటిదిగా ఈమె తన్ను తాను మార్చుకుంది. వెంటనే ఎప్పుడు ఈమె మారిందో, ఎప్పుడు ఈమె ప్రభువుని తెలుసుకుందో, ఎప్పుడు ఈమె రూపాంతరం పొందిందో, ఎప్పుడు మార్పు చెందిందో, ఎప్పుడు యేసు స్వరూపంలోనికి ఏమొచ్చిందో, వెంటనే తన ఇంటి దగ్గర ఉండేటువంటి తన కుమార్తెలో ఉన్న దయ్యము బయటికి వెళ్ళిపోయింది. ఈరోజు సేవకునిగా నీకు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వెన్ని సమస్యలతో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ సమస్య పోవాలంటే మొదటగా నువ్వు యేసుని స్వీకరించాలి. నువ్వు మారాలి, నువ్వు ప్రభువులు ఉండాలి. నీ శాపం మీద తొలగిపోతే నీ ఇంటిలో ఉన్న శాపం తొలగిపోద్ది. నువ్వు మారాలి, నీ కుటుంబం బాగుపడాలి. నువ్వు మారాలి, నీ కొడుకు బాగుపడాలి. నువ్వు మారాలి, నీ సంఘం బాగుపడాలి. నువ్వు మారాలి, నీ రక్త సంబంధాలు మారాలి. అద్భుతాలు చూస్తా. ఈమె వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈమె మారు మనసు మార్పు చెందటాన్ని బట్టి తన కుటుంబంలో ఉన్నటువంటి శోధన అంతా కూడా తొలగిపోయింది. తన కుమార్తె వ్రాయబడింది ఏంటంటే 28లో, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నందెను. తన కుమార్తెలు ఉండేటువంటి ఆ దయ్యము, ఆ వ్యాధి, ఆ సమస్య, కలవరం, పోరాటం అంతా కూడా తొలగిపోయి. ఎంత అద్భుతం! కనుక నువ్వు యేసు దగ్గరకు వచ్చి మారు మనసు పొందుతావా, యేసు దగ్గర నేర్చుకుంటావా, యేసులోనికి నువ్వు నిలబడతావా, అలా నిలబడినట్లయితే నీ సమస్యలు తొలగిపోతాయి, నీ కన్నీరు కొట్టివేయబడుతుంది, నీ వ్యాధన సమస్యలు అన్నీ తీసివేయబడతాయి. దేవుడు నీకు తోడయిండి నడిపిస్తాడు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించునుగాక. ఆమె దైవాశీస్సులు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డపై నీ అభిషేకం రానివ్వండి. వారిలో ఉండేటువంటి శాపం మీరు కొట్టివేయండి. వారి కుటుంబంలో ఉండేటువంటి శాపం మీరు కొట్టివేయండి. వారి హృదయాల్లోనికి మీ వాక్యాన్ని పంపండి.
వారందరూ రూపాంతరం పొందడానికి మారుమనసు రక్షణ పొందడానికి సహాయం చేయండి. సంఘాలలో చేర్చబడి నిన్ను ఆరాధించే ప్రజలు ఉంటే కృప దయచేయండి. వారు ఏ శోధన సమస్య ఎదుర్కొంటున్నారో ఆ సమస్యలన్నిటి మీద వారికి గొప్ప విజయమును దయచేయండి. సేవకునిగా ప్రార్థన చేస్తాను, అద్భుతాలు చేయండి, వారికి మేలు చేయండి. వాళ్ళు ఉన్నటువంటి ప్రతి రుగ్మతను తొలగిస్తూ యేసు నామములో నీ కృపల వాడుకోమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.